ఆరాధన మనం ఎలా చేస్తున్నాం దేవునికి నిజమైన ఆరాధన అని దేన్ని అంటారు నిజమైన ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి నిజమైన ఆరాధనలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అసలు మనం ఎలా ఆరాధన చేసుకున్నామో దేవుని మాటలు కొంతసేపు వినడానికి ప్రయత్నం చేద్దాం అపోస్తుల కార్యాలు కొంతమంది ఆరాధన ఎలా చేస్తున్నారో చూద్దాం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనాన్ని మనమందరం కలిపి చదువుకుందాం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనాన్ని మనమందరం కలిపి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం బైబిల్ ఉన్నవారు నాతో కలిపి దయచేసి చదవండి నేను సంసరించుచు నీ దేవత ప్రతిమను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది కనబడిన దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేవునికి భక్తి కలిగి ఉన్నారు దానిని నేను మీకు ప్రచురపరుస్తున్నాను అపొస్తలైన పౌలు గారు ఈ యొక్క ఏదెన్స్ పట్టణానికి వెళుతున్నప్పుడు ఏదెన్స్ పట్టణంలో ఏదెన్స్ అంటే ఇప్పుడు గ్రీకు రాజధాని ఏదెన్స్ అప్పుడు కూడా రాజధాని ఇప్పుడు కూడా రాజధాని గ్రీకు దేశానికి రాజధాని ఆ యొక్క పట్టణంలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఒక బలిపీఠం ఆయన కనపడింది విచిత్రంగా అక్కడ ఏమని ఉందంటే తెలియబడని దేవునికి అని ఉంది అంటే చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారు అంటే తెలియకపోయినా చాలా మంది ఆరాధన చేస్తున్నారు తెలియకపోయినా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కలో ఏముందో ఏదో ఒక దండం పెట్టేద్దాం ఒక రాయి విసురుదాం ఏదో ఒక పండు పడుతుంది కదా అన్నట్టుగా దేవుడు ఎవరు దయ్యం ఎవరు సత్యమేదో అసత్యమేదో నిజమేదో అబద్ధమేదో వాస్తవం ఏదో అవాస్తవం ఏదో మనుషులు తెలుసుకోకుండా మనుషులు ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే ఆరాధన చేస్తున్నారు ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుని కోసం మీకు తెలుసా మీరు ఆరాధిస్తున్న దేవుని కొరకు మీకు తెలుసా మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు మీరు ఎరిగిన వారుగా ఉన్నారా అంటే కేవలం రోగులు బాగు చేసే దేవుడు మాత్రమే కాదు కేవలం పాపములు తీసివేసే దేవుడు మాత్రమే కాదు ఇంకా ఆయన కోసం మీకేం తెలుసు అంటే రోగాలను బాగు చేస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు పెండింగ్లు చేస్తాడు పిల్లలు ఇస్తాడు అద్భుతాలు చేస్తాడు యేసుప్రభువు అద్భుతాలు చేసే దేవుడు మాత్రమే కాదు పాప క్షమాపణ కలుగు చేసే దేవుడు భూమికి పరలోకానికి ఏకైక మార్గమై ఉన్న దేవుడు ఆయన నమ్ముకుంటేనే పరలోకం పరలోకానికి తీసుకువెళ్లే దేవుడు అసలు దేవుడు అనే పదం ఆయనకే చెందుతుంది కాబట్టి మీరు ఎవరిని ఆరాధన చేస్తున్నారో వారి కోసం పూర్తిగా అవగాహన కలిగి ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు ఏమై ఉన్నాడు ఆ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు ఆయన మారినవాడా మారనవాడా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడేనా లేక చాలా మంది వస్తూ కనుమరుగైపోతున్నారు అలాగే యేసుప్రభువు కూడా కనుమరుగైపోయే దేవుడా అవతారాలు మార్చుకునే దేవుడా లేకపోతే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో మన దేవుని కొరకు చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ ఏముందంటే నిత్య దేవుడు అని బైబిల్ గ్రంథంలో ఉంది మనం ఆరాధిస్తున్న దేవుడి పేరేంటి నిత్య దేవుడు అంటే నిత్యము ఉండే దేవుడు యేసుప్రభువు ఏదో కాలాలు మారిపోతే మారిపోయిన దేవుడు కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగం ఒక్కసారి వచ్చి అవతరించిపోయే దేవుడు అంతరించిపోయే దేవుడు కాదు యేసుప్రభువు నిత్య దేవుడు అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది ఆయన కోసం ప్రకటన గ్రంథంలో ఏముందంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు చెప్పండి దేవుడు ఎవరు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు అని ఉంది నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే
అక్కడ సర్వశక్తిగల దేవుడు అని ఉంది. చెప్పండి, ఎవరు చెప్పండి? సర్వశక్తిగల దేవుడు. గలాతీయులకు రాసిన పత్రిక 4:9 మనం చదువుకుందాం. గలాతీ 4:9. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. ఎంత గొప్ప సంగతి! ఇప్పుడు మన సీఎం ఎంతమందికి తెలుసు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి తెలుసు? ఒకసారి చేయాలి, మీకు తెలియదమ్మా, చేయాలి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. కానీ వాళ్ళకి మనం తెలుసా? ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు మనం ఒక మూలు ఉన్నాం, మనకు మూలు ఉన్నాం, ఒక చిన్న వెనకబడినటువంటి జిల్లాలో ఉన్నాం. కాబట్టి మనకి వాళ్ళకి మనం తెలియదు. కానీ ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు చూసారా? ఆయన చేత ఎరుగబడిన వారము. ఎంత గొప్ప మాట! దేవుని చేత మనం ఎవరు అంటే, మీరు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. మీరు నాకు తెలుసు అంటే మనము దేవునికి తెలుసు. ఎంత గొప్ప సంగతి! మన సీఎంకి మనం తెలియదు, మన కలెక్టర్ గారికి మనం తెలియదు, మన ఎంఆర్ఓ గారికి మనం తెలియదు, మన మినిస్టర్స్కి మనం తెలియదు. అంతెందుకు మన ఊర్లో వాళ్ళకే చాలా మందికి మనం తెలియదు. ఏ మీదేంటి మీది అని అడుగుతారు. మన ఊర్లో వాళ్ళకే మనం చాలా మందికి తెలియదు. మీరు ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తే మీ సంస్థలో వాళ్ళకే మీరు తెలియదు. మీరు ఏ సెక్షన్ అని అడుగుతారా? మీరు ఏ సెక్షన్లో పని చేస్తుంటారా అని అడుగుతారు. అంటే మన ఆఫీసులో వాళ్ళకి పూర్తిగా మనం తెలియదు, మన ఊర్లో వాళ్ళకి పూర్తిగా మనం తెలియదు, మన జిల్లా వాళ్ళకి మనం పూర్తిగా మనం తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎరుగుదును అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రపంచంలో ఎవరైనా అలా చెప్పారా, మిమ్మల్ని నేను ఎరుగుదును అని చెప్పారా? చాలా పురాణ గాథల్లో మనం చూస్తుంటాం. పురాణ గాథల్లో ఒక ఆమె స్నానం చేస్తుంది, స్నానం చేస్తే ఇక్కడ బాత్రూమ్ తలుపు లేదో ఏంటో మనకు తెలియదు. అక్కడ వాళ్ళ బాబుని కాపలా పెట్టింది. బాబు ఎవరు రాకుండా చూడు, నేను లోపల స్నానం చేస్తున్నాను అని. ఈలోపు ఏమో ఎవరో ఒక అతను వచ్చాడు, ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆయన కేపరం అయింది, లోపలికి వెళ్తున్నాడు, ఏం పని ఉందో. ఆ బాబు అన్నాడు, లోపలికి వెళ్ళకూడదు ఏంటి అన్నాడు. అయ్యి నువ్వెవరో అడగడానికి అన్నాడు. లేదు, లోపలికి వెళ్తే నేను ఊరుకోని అన్నాడు. ఆయన కోపం వచ్చి తల నరికేశాడు. తల ఏం చేశాడు? ఈలోపు ఆమె స్నానం ముగించుకొని బయటకు వచ్చింది. వచ్చినప్పుడు ఏమండి ఎంత పని చేశారు? ఆ బాబు మన బాబే అంది. అయ్యో మన బాబా నాకు తెలియదు అని చెప్పి ఆయన అన్నాడు. అని అప్పుడు మళ్ళీ ఒక ఏడు మంది అనిపిస్తాడు. అంటే బాబు ఎవరో తెలియదు. మన కథల్లో రాయిపడి ఉంది సొంతంగా, బాబు ఎవరో తండ్రికి తెలియదు. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? మన దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎరుగుతును అంటున్నాడు. అంతేకాకుండా మీ పేరు. విచిత్రం ఏంటంటే మనం దేవుని నమ్మక ముందు దేవుళ్ళు దేవతలు అనబడే వారి పేర్లు చాలా మంది చేతి మీద, చాలా మంది ఛాతి మీద రాసుకునేవారు. దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళ పేర్లు ఎక్కడ రాసుకునేవారు? చేతి మీద, ఛాతి మీద రాసుకునేవారు. మొన్న ఒకటి ఆర్మీలో జాబ్ వచ్చింది, ఆడికి ఛాతి మీదో చేతి మీదో ఏదో పచ్చగొట్టుంది, అది నువ్వు చెరిపేసుకు వస్తే తప్ప నీకు జాబ్ ఇవ్వమంటే మళ్ళీ పెద్ద వాడు హాస్పిటల్లో చేరి దాన్ని ఆపరేషన్ చేయించుకుని అది చేపించుకున్నాడు. అంటే వాళ్ళ పేరు ఇంతకుముందు రాసుకున్నాం. కానీ మన దేవుడు ఎవరు? మన పేరు ఆయన చేతి మీద రాసుకున్నాడు. చూసారా ఎంత గొప్ప తేడా! వాళ్ళ పేర్లు ఇంతకు ముందు ప్రభువుని ఎరగక ముందు మనం ఏం చేస్తాం? మన చేతి మీద రాసుకున్నాం, ఛాతి మీద రాసుకున్నాం. కానీ మన దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడంటే మన పేరు ఎవరి చేతి మీద ఉంది? ఆయన చేతి మీద ఉంది, ఆయన చేతి మీద ఉంది. అంతే తప్ప ఇంకొక మాట అంటున్నాడు, మీరు యెహోవా కిరీట మందలి రక్తముల వలె ఉన్నారు అని ఉంది. అంటే దేవుని తల మీద ఉన్నటువంటి దేవుని తల మీద ఉన్నటువంటి కిరీటాల వలె మనం ఉన్నాము అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎక్కడ ఉన్నాం మనం? దేవుని కిరీటం మీద ఉన్న రక్తము వలె ఉన్నాం.
దేవుని కిరీటం మీద ఉన్న రత్నాలు వలె మనం ఉన్నాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తే ఇక్కడ తురుకు పడతారు, భయపడతారు కూడా చాలా మంది. కొంతమంది భయం లేకుండా ఉండొచ్చు. కరోనా ఎంతమందికి కావాలి? కరోనా ఎంతమందికి కావాలి? కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్. కరోనా అంటే అర్థం తెలుసు మీకు, కిరీటము అని అర్థం. కరోనా అంటే అర్థం ఏంటి? కిరీటం. అది ఒక కిరీటం లాగా ఉంటుందని దానికి కరోనా అని పేరు పెట్టారు. కరోనా అంటే కిరీటము అని అర్థం. కరోనా అంటే కిరీటము అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి ఒక కిరీటం ఉంటే ఆ కిరీటంలో ఎలా ఉన్నాం మనం? రత్నాల వలె ఉన్నాం. అంటే ఇప్పుడు మనం దేవుని తల మీద ఉన్నటువంటి రత్నాల వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఈ మైక్ ఎలా పెట్టావు, ఈ మైక్ ఎలా పెట్టావు. చాలా మంది ఎవరిని ఆరాధన చేస్తున్నారు చెప్పండి, ఎవరిని ఆరాధన చేస్తున్నారు? తెలియబాడని దేవతలకి, దేవులకి. కానీ మనం ఆరాధన చేస్తున్న దేవుడు, మనము ఆయనకి తెలుసు, ఆయన మనకి తెలుసు. ఎందుకంటే మీరు దేవుని చేత ఎరగబడిన వారును, విశేషముగా మరో చదువుదాం ఆ మాట, దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాము. దేవుని చేత ఎరుగబడిన వారమై ఉన్నాము అంటే మనకు దేవుడు తెలియాలి, ఆరాధన చేసినప్పుడు ఆయన కూడా మనల్ని తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఎవరికి తెలుసు? కాబట్టి మనం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, సర్వశక్తి గల దేవుడు, జీవము గల దేవుడు, నిత్య దేవుడు, సత్య దేవుడు, ఏకైక దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడికి మనము తెలుసు. సర్వశక్తి గల దేవుడికి మనం తెలుసు. తెలుసా తెలీదా? కాబట్టి ఈరోజు ఎవరిని ఆరాధన చేయాలి? ఎవరిని ఆరాధన చేయాలి? మనము ఒకటి, దేవుడు ఎవరు మనకు తెలియాలి. మనకు తెలుసు యేసు ప్రభువారు, మనకు తెలుసు ఆయన కూడా మనకు తెలుసా తెలియదా? తెలుసు. కాబట్టి కొంతమంది ఎలా ఆరాధన చేస్తున్నారు, ఎవరికి ఆరాధన చేస్తున్నారో తెలియదు. ఏ దేవుని ఆరాధన చేస్తున్నారో వారికి తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రాయి ఇస్తే ఏదో ఒక పండు పడుతుంది. మంచి పళ్ళుతో ఉన్నటువంటి చెట్టుకు ఒక రాయి ఇసిరామనుకోండి, ఏం జరుగుతుంది? ఏదో ఒక పండు పడుతుంది అన్నటువంటి ఉద్దేశం. కానీ మనం తెలియబడినటువంటి వారముగా ఉన్నాం. 135వ కీర్తన, 135వ కీర్తన, 135వ కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. చూసారా, మనం ఎరగాలి. ఏంటి ఎరగాలి? 135వ కీర్తనలో ఏ మేరకు ఆరాధన చేయాలని ఉంది ఆయన్ని చూడండి. యెహోవా గొప్పవాడనియు. మన ప్రభు ఎవరు? గొప్పవాడు. ఎంత గొప్పవాడు? అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు. ఈ ప్రపంచం అంతటిని నిర్మించిన వాడు. రెండవది అక్కడ ఏమైనా ఉందంటే చూడండి, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఎవరికంటే గొప్పవాడు? సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఎన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారో వాళ్ళందరికంటే గొప్పవాడని ఉంది. ఇంకో దగ్గర ఏమని ఉంది? ఆయన ముందర ఆ దేవతలన్నీ సాగిలపడతాయి, సాష్టంగా నమస్కారం చేస్తే సాగిలపడతాయని బైబిల్లో ఉంది. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు చాలా మంది ఆరాధన ఎలా చేస్తున్నారు? తెలియకుండా. మనం ఎప్పుడు అలాగే ఆరాధన చేయకూడదు. రెండవది కొలొస్సీ రాసిన పత్రిక. ఈ కొలొస్సీ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2వ అధ్యాయం, కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ మాట మనం చదువుకుందాం. అతి వినయాశక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉబ్బొంగుచు అని అక్కడ రాయబడి ఉంది. చూడండి, దేవత ఆరాధన, చూడండి, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. రెండవది మీరు గుర్తు పెట్టుకోండి, దేవదూత ఆరాధన. చెప్పండి, ఏ ఆరాధన? దేవదూత ఆరాధన. అంటే దేవదూత ఆరాధన అంటే ఏంటి?
దేవదూత ఆరాధన అంటే ఏంటి? దేవదూతలు ఎలా ఆరాధన చేస్తారు? కొలసీ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవదూత ఆరాధన చేస్తున్నారు. కొలసీ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవదూత ఆరాధన చేస్తున్నారు. అంటే కొలసీ సంఘం వాళ్ళు ఏ ఆరాధన మీద ఆసక్తి కలిగి ఉన్నారు అంటే కొలసీలకు రాసిన పత్రిక బాగా చదివితే దేవదూత ఆరాధన ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు. అంటే దేవదూత ఆరాధన ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈ పాటకి మీకు ఒక మాట గుర్తు రావాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2-3 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే అక్కడ సెరూపులు ఉన్నాయి, వాటికి 6 రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలతో వారు ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు, 2 రెక్కలతో వారు కాళ్ళను కప్పుకున్నారు. వాళ్ళు నానక పరిశుద్ధుడు 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 అని చెప్పుచూనే ఉన్నారు. వాళ్ళు దీన్ని దేవదూత ఆరాధన అంటారు. ఏమంటారు అంటే దేవదూతలు ఏం చెప్తారు? పరిశుద్ధుడు 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 అంటారు. కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తారు అంటే పరిశుద్ధుడు అంటాం తప్పులేదు, కానీ కేవలం ఈ దేవదూత ఆరాధన మాత్రం మనం చేయకూడదు. అంటే కొంతమంది ఏంటంటే ఇలా చేతులు స్తోత్రం 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 అలా అనుకునే ఉంటారు. పరిశుద్ధుడు 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 ఇంకేం రాదు. ప్రభువాను రక్షించడం మీకు వందనాలు, ప్రభువా నా జీవితాన్ని మార్చడం మీకు వందనాలు, మీ రక్తంతో నన్ను కడిగా మీకు వందనాలు, నా పాప భారాన్ని తీసివేస్తున్నాం మీకు వందనాలు, ప్రభువా నా చేపట్టుకుని నడిపిస్తున్నాం మీకు వందనాలు, ప్రతిరోజు ఆత్మీయ పోరాటంలో నాకు సహాయం చేస్తున్నారు మీకు వందనాలు, నా కన్నీటిని తుడుస్తున్నారు మీకు వందనాలు, ప్రభువా నిజదేవుడైన మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం మీరు నాకు ఇచ్చారు మీకు వందనాలు, మంచి సహవాసం ఇచ్చారు మీకు వందనాలు, ప్రభువా మంచి వాక్యంతో నన్ను పోషిస్తున్నారు మీకు వందనాలు, మిమ్మల్ని నమ్ముకోకపోతే నా గతి ఏమై ఉండదు, ఇన్ని కోట్ల మంది ఉన్నా నా మీద మీ ప్రేమ వచ్చి నన్ను రక్షించుకున్నారు మీకు వందనాలు. ఇవేమి పడకుండా ఏమంటారు మాటి మాటికి? పరిశుద్ధుడు 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 స్తోత్రం 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 అని అలా బాగుంట అంటారు. అలా రేజ్ అవుతుంటుంది, బ్రహ్మేమ కొడుతూ ఉంటారు, ఆ స్తోత్రం 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 అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. దాన్ని దేవదూత ఆరాధన అని అంటారు. ఏ ఆరాధన? కాక ముందు మీరు ఆరాధనలో రకాలు తెలుసుకోవాలి. అంటే ఒకే పదాన్ని రిపీటెడ్ గా ఎక్కువసార్లు అనకూడదు. స్తోత్రం అనడం తప్పు లేదు, పరిశుద్ధుడు అనడం తప్పు కాదు, కానీ హల్లెలూయా అనడం కూడా తప్పు కాదు. కానీ అదే మాటని రిపీటెడ్ గా కొన్ని నిమిషాల పాటు అనడం మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం. ధన్యారాధన అంటారు, దేవదూత ఆరాధన. దేవుడు ఎప్పుడైనా అలా చెప్పాడా దేవదూత ఆరాధన చేయమని? ఏ సంఘానికి కానీ బైబుల్ ఎక్కడైనా ఉందా మీరు దేవదూత ఆరాధన చేయండి అని చెప్పండి? ఉందా లేదా? ఎక్కడ మనం బైబుల్లో చూద్దాం? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనటువంటి అనే మాట కనబడుతుంది. కానీ దేవదూత ఆరాధన చేయమని లేదు. అంటే ఈరోజు కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవదూత ఆరాధన చేస్తున్నారు. కొంతమంది ప్రభువుని ఎరగని వాళ్ళు ఏం చేస్తున్నారు? తాము ఎరగని వాటిని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. తర్వాత ఆరాధన కోసం మనం చూద్దాం. తర్వాత ఆరాధన ఏంటో చూస్తే దీన్ని స్తుతి ఆరాధన అని అంటారు. ఆరాధన స్తుతి ఆరాధన అంటే స్తుతి అనే పదం పదే పదే కీర్తించి ఆయనను స్తుతించినట్లు. అంటే స్తుతి 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 అంటే ఆయన కీర్తించినట్టు కాదు. మీకు ఉదాహరణకి మీకు మంచిగా దాహం వేస్తుంది, అప్పుడు మీరు ఏమన్నారంటే దాహం వేస్తుంటారు, అప్పుడు ఎవరైనా ఏం చేయాలి? నీళ్ళు ఏవో ఇస్తే మీ దాహం అనేది ఏమవుతుంది? ఇప్పుడు నేను దాహం అన్నాను అనుకోండి, మీరు కూడా దాహం 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 అన్నారు అనుకోండి, ఏమవుతుంది? చెప్పండి, మాస్కులు ఉన్నాయి కదా, పర్వాలేదు చెప్పండి. పురుషులు చెప్పండి దాహం చేయాలి, వెరీ గుడ్. మీరు చెప్పండి, వాళ్ళు దాహం తీరదు అన్నారు, మంచి ఆన్సర్. మీరు చెప్పండి, దాహం తీరుతుందా? తీరదు. దాహం తీరదు కదా, రెండోది ఏం జరుగుతుంది సార్? వీరికి దాహం వేస్తుంది. ఎందుకంటే దాహం 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 అంటే వీళ్ళు కూడా అలసిపోయి ఏం వేస్తుంది? వీళ్ళు కూడా దాహం వేస్తారు. అంటే ఇప్పుడు స్తుతి 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 మీరు కొన్ని దగ్గర వెళ్తే అదే ఒక పావు గంట పలుకుతారు. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి 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 అని చేతులు ఉంటే మోకాల మీద లేచి మంచిదే, కానీ అంత రిపీటేషన్ స్తుతి స్తుతి అన్నంత మాత్రాన దేవుని స్తుతి స్తుతించినట్టు కాదు. అంటే మనకు దాహం 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 అంటే దాహం
దేవుడు దాహం తీరాలంటే ఏం చేయాలి మనం? నీళ్లు త్రాగాలి. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఈ స్తుతి స్తోత్రం అని దాన్ని ఆరాధనగా భావిస్తూ ఉంటారు. అంటే చాలా మంది ఏంటంటే అలా మనుషులు ఏం చేస్తుంటారు అంటే భావోద్రేకాలతో అంటే మనుషుల్ని ఉద్రేకపరిచి ఈరోజు చాలా బాగా ఆరాధన జరిగింది అని అంటారు. అంటే ఈ ఉద్రేకముతో ఆరాధన చేసేది బాగా జరిగిందని వాళ్ళు అనుకుంటారు. శరీరాన్ని ఉద్రేకపరచడం అని ఆరాధన అనేది దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమి చేశాడో, దేవుడు ఏమి చెయ్యబోతున్నాడో వాటిని బట్టి దేవుడిని ఏం చేయాలి మనం? ఆరాధన చేయాలి. అత్యంత యోగ్యుడిగా ఆయన్ని చూడాలి, ఆయన్ని గొప్ప చేయాలి, ఆయన్ని పొగడాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయనకు స్తుతియాగం అర్పించాలి, ఆయనకు జీవహాఫలాలు అర్పించాలి. దాన్ని ఆరాధన అని అంటారు. కానీ స్తుతి 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 అంటే అది స్తుతి ఆరాధన అవ్వదు. మరి స్తుతి అంటే ఏమిటి? స్తుతి అంటే ఏంటి? స్తుతి 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 అంటే స్తుతి కాదు, స్తుతి ఆరాధన కాదు. స్తుతి అంటే ఏంటో బైబిల్లో చూద్దాం. కొన్ని దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం మొదటి గ్రంథం 16:7 మనం చదువుకుందాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయ విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించను. ఆ స్తుతి, జాగ్రత్తగా వినండి, స్తుతి విధము, స్తుతి విధానము. స్తుతి అంటే ఏంటి? ఏమనగా యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనముల్లో తెలియచేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటి గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. స్తుతి విధానము అక్కడ రాయబడి ఉంది. చాలా అద్భుతమైన మాటలు. స్తుతి అంటే స్తుతి 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 అంటే స్తుతి కాదు. నేను చెప్పాను కదా, దాహం 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 అన్నట్టు ఉంటుంది. స్తుతి విధానం ఏంటి చూడండి, అక్కడ ఏముంది? స్తుతి విధానం యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన మనం కృతజ్ఞత స్తుతులు మనకి ఏమి చేస్తాడో, ఏమి చేయబోతున్నాడో, ఏమి చేస్తూ ఉన్నాడో వాటిని బట్టి కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించాలి. ఏం చెల్లించాలి అంటే, అందుకే భద్రుడంతటి 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేని మరువద్దు అంటే ఆయన చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు దేవునికి ఏం చేయాలి? చెల్లించాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత స్తుతులు ఇవన్నీ వివరించడానికి టైం లేదు. రెండవది ఆయన నామమును ప్రకటన చేయాలి. అది కూడా ఆరాధనే. ఆయన నామాన్ని ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఇప్పుడు మీరు చాలా ప్రకటన చేస్తుంటారు, చాలా ప్రకటన. అన్ని కార్లు కంటే ఏ కారు స్పీడ్గా వెళ్తుంది అంటే షికారు అని చెప్పచ్చు. పుకారు అన్ని కారు కంటే స్పీడ్, ఏ కారు స్పీడ్గా వెళ్తుంది? పుకారు. నెయ్యి వీధిలో ఒక పాజిటివ్ కేసు వచ్చిందట అని ఎవరైనా అన్నారు అనుకోండి, అది నిజంగా వచ్చిందా రాలేదో మనకు అనవసరం. కానీ ఇంకా అది సాలూరు ఏలూరు కూడా వెళ్ళిపోద్ది ఇమీడియట్గా. అంటే అన్ని కార్లు కంటే స్పీడ్గా వెళ్ళేది ఏంటంటే పుకారే. అంటే ఇప్పుడు మా బొగ్గుల్లో ఇన్ని కేసులు వచ్చాయి, పార్వతీపురం ఇన్ని కేసులు వచ్చాయి, ఎంతమందికి వాట్సాప్ పెడుతున్నారు? మరి దేవుని కోసం ఏమైనా ప్రకటన చేస్తున్నారా? దేవుని కోసం ఏమైనా ప్రకటన చేస్తున్నారా మీరు? ఆయన గొప్పవాడు అని మీ బంధువులకు ఎంతమందికి చెప్పారు? మీ చుట్టాలకు ఎంతమందికి చెప్పారు? మీ ఆఫీసులో ఎంతమందికి చెప్పారు? మీతో పనిచేస్తున్న వాళ్ళకి దేవుని గొప్పత అంటే దేవుని కోసం ఎంతమందికి తెలియజేశారు? మీతో మాట్లాడుతున్న వారికి యేసు ప్రభు కోసం ఎంతమందికి తెలియజేశారు? మీ మాటల్లో యేసు ప్రభు అనే పదం వారికి ఏమైనా చెప్పారా? చెప్పకపోతే దేవుడు మాటలు ఎక్కడ ఉంటారు? ఆరాధన అంటే ఇక్కడికి వచ్చి మోకరించి స్తుతి స్తుతి అనడం కాదు,
దేవుని నామాన్ని ప్రకటన చేయాలి. దేవుని నామాన్ని ఏం చేయాలి? ప్రకటన చేయాలి. దేవుని గొప్పతనాన్ని చెప్పాలి. దేవుని నామాన్ని ప్రకటన చేయాలి. సువార్త ప్రకటన చేయాలి. అది ఆరాధనలో ఒక భాగం. తర్వాత అక్కడ ఏమని ఉంది అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన కార్యములను జనములను తెలియచేయుడి. దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ తెలియచేయాలి? జనములను తెలియచేయాలి. నీకు ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? ఎన్ని కార్యాలు చేశాడు? నీ పాడైపోయిన బ్రతుకుని ఎలా బాగు చేశాడు? బ్రతుకులో మెతుకు లేనటువంటి నీ జీవితాన్ని ఎలా ఉద్ధరించాడు? చచ్చిపోవలసిన వాళ్ళని ఎలా దేవుడు లేవనెత్తాడు? ఒకప్పుడు శాంతి లేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మిమ్మలను దేవుడు ఎలా బ్రతికించాడు? ఎన్నో ప్రమాదాల నుంచి ఎలా బ్రతికించాడు? మీ పాప శిక్షను తన మీద వేసుకుని మీకు ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు? ఇవన్నీ జనములలో తెలియచేయాలి. యేసు ప్రభు వారు కుంటూ వారు నడిపించాడు, ముందు వారికి చూపించాడు. మన కోసమే సిలువలో చనిపోయి సమాధ్యపడి ఏ దేవుడు అనబడేవాడు తిరిగి లేవలేదు. యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన నీటి మీద నడిచాడు, సముద్రాన్ని పాయం చేశాడు. సముద్రం పొంగుతూ ఉంటే నిమ్మలించమని చెప్పాడు, గాలిని ఆగమని చెప్పాడు, వాగిపోయే అన్న విషయాన్ని ప్రజలకు ఏం చేయాలి? మనం తెలియచేయాలి. చెప్పండి, ప్రజలకు ఏం చేయాలి? తెలియచేయాలి. ప్రజలకి మనం తెలియచేయాలి. తెలియజేస్తున్నారా? తెలియజేస్తే మనం ఆరాధన చేసినట్టు, అది స్తుతి. అది ఆ తర్వాత ఏముందంటే ఆయన గురించి పాడండి. ఎవరి గురించి? దేవుని గురించి పాడాలి. దేవుని పాటలు పాడాలి. ఈరోజు పాడారా పాట? సాయంకాలం ఏమైనా కుటుంబ ప్రార్థనలో పాట పాడుతున్నారా? మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుని పాటలు పాడుతున్నారా? ఆయన గురించి పాడాలి. చెప్పండి, ఆయన గురించి ఏం చేయాలి? పాడాలి. బైబుల్ ఏముందంటే ఆయన గురించి మనం పాడేటప్పుడు నా జీవదాత గురించి నేను పాడినటువంటి పాట నాకు తోడుగా ఉండును అని ఉంది. అంటే మనం పాటలు పాడుకొని వెళ్తే మనకు తోడుగా దేవుడు ఉంటాడు. కాబట్టి పౌలు సేలు పాటలు పాడినప్పుడు చరసాలు ఏమైంది? పెద్దలైంది. కాబట్టి పాటలు పాడుతూ ఉండాలి. నీకు వచ్చిన రాగం రాగం రాకపోయినా దేవుని పాటలు పాడాలి. అది ఆరాధనలో ఒక భాగం. కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు, కొంతమంది ఆరాధన చేద్దామని చేతులతో పాట పాడతారు. పాట పాడినంత మాత్రం ఆరాధన కాదు. పాట ఆరాధనలో ఒక భాగం. ఆయన గొప్పతనాన్ని తెలియచేయాలి. ఆయన గురించి ఏం చేయాలి? మన ఇతరులకి ప్రకటన చేయాలి. తర్వాత అక్కడ ఏమైంది? ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటి గురించి సంభాషణ చేయండి. ఇద్దరు ముగ్గురు కూడారనుకోండి, కూడినప్పుడు ఏం చేయాలా? పార్వతీపురంలో 20 కేసులు ఉన్నాయంట, బొబ్బిల్లో 5 కేసులు ఉన్నాయి, ఈ పనికి మాని చెత్త కబుర్లు చెప్పుకోకుండా దేవుని గురించి ఏం చేయాలి? సంభాషణ చేయాలి. ఈరోజు అంతగా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీతో ఏ మాట ద్వారా మాట్లాడాడు? ఈరోజు చక్కగా వాక్యం నాకు అర్థమైంది, నీకు ఎలాగ అర్థమైంది అని దేవుని గురించి ఏం చేయాలి? మనం సంభాషణ చేయాలి. చేస్తున్నారా దేవుని గురించి సంభాషణ? భార్య భర్తలు ఇంటికి వెళ్ళాక దేవుని మాటల గురించి సంభాషణ చేస్తున్నారా? అలా సంభాషణ చేస్తే మనం దేవుని ఆరాధన చేస్తున్నట్టు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి మనం గర్వించాలి. చదువును బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, డబ్బును బట్టి కాదు, దేని బట్టి గర్వించాలి? అన్ని నామముల కంటే పైనామం ఆయన యేసుప్రభు నామం నా దగ్గర ఉంది. ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో దయ్యాలు వెలగొట్టబడ్డాయి, ఆయన నామములో అద్భుతాలు జరిగాయి, ఆయన నామములో ఆశ్చర్య కార్యాలు జరిగాయి, ఆయన నామములో మహత్కార్యాలు జరిగాయి. అంత గొప్ప నామాన్ని నేను కలిగి ఉన్నాను, నేను భయపడను అని చెప్పి మన ప్రభుని స్తుతులు చెల్లించి ఆరాధన చేయాలి. 16వ కీర్తన 8వ వచనం సదాకాలము యెహోవా యందు నా కుడి నిలుపుచున్నాను. ఆయన కృపాశ్రయము ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చూడండి, సదాకాలము నా కుడి యెహోవా యందు నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వములో ఉన్నాడు కనుక నేను కదల్చబడను. 8వ మాట నేను చదువుతున్నాను, చూడండి. సదాకాలము యెహోవా యందు నా కుడి నిలుపుచున్నాను, ఆయన నాకుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే సదాకాలం నేను దేవుని ఉందే గురి ఏం చేస్తున్నాను? నేర్పుతున్నాను. 9వ మాట మనం చదువుకుంటే నా ఆత్మ హర్షించుచున్నది అని, నా ఆత్మ హర్షించుచున్నది అంటే ఎప్పుడు కూడా
మన మన ఆత్మ దేవుని నామాన్ని బట్టి హర్షించేదిగా ఉండాలి. 145వ కీర్తన 1-2 మాటలు చదువుకుందాం. రాజువైన నా దేవా, నేను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. చూడు, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అంటున్నాడు. 4వ మాట, ఒక తరము వారు మరొక తరము వారు ఎదుట నీ ప్రియులను కొనియాడెదరు. అంటే ఇప్పుడు దేవుని కార్యాలు మన పిల్లలకి చెప్పాలి. దేవుని కార్యాలు ఎవరికి చెప్పాలి? దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు అని చిన్నప్పుడు వారి కథల కథలుగా దావీదు కోసం చెప్పాలి, ఎలీషా కోసం చెప్పాలి, ఎలియా కోసం చెప్పాలి, తర్వాత మోషే కోసం చెప్పాలి, అబ్రహాం ఇస్సాక్ కోసం చెప్పాలి, యాకోబు కోసం చెప్పాలి, యోసేపు కోసం చెప్పాలి. అప్పుడు వారికి వాక్యం తెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఏముందంటే, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి అక్కడ ఉన్నది అని మనం చదువుతున్నాం. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు దేవుని కోసం పిల్లలకి చెప్పలేదు, కానీ పిల్లలకి దేవుని కోసం తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఎంత కష్టపడ్డారో మీ పిల్లలకు చెప్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో చాలా మంది చెప్తుంటారు, మీకు ఇంత మంచి బట్టలు ఉన్నాయి, మాకు అప్పుడు ఇంత మంచి బట్టలు ఉండేవి కాదు, మీరు ఎంత మంచి స్కూల్లో చదువుతున్నారు, అప్పుడు మాకు ఎంత మంచి స్కూల్ లేవు, చదివించే స్తోమత లేదు, ఇప్పుడు మీరు మంచి షూ వేసుకు వెళ్తున్నారు, మేము స్కూల్కి చెప్పులు కూడా లేకుండా వెళ్ళేవాళ్ళం, మీరు ఇప్పుడు సమృద్ధిగా తింటున్నారు, అప్పుడు మేము అంబలు తినేవాళ్ళం, అప్పుడు మాకేం ఉండేది కాదు. ఒక ఆయన నాతో చెప్పాడు, ఏమంటే పెద్ద డిజైన్స్ అంటే డిజైన్ ఇంజనీర్, ఆయన షిప్ ని డిజైన్ చేసిన ఇంజనీర్, ఆయన చెప్పాడు, మేము చాలా పేదవాళ్ళం, ఒక గోనేసి ఒక గుడ్డి పెడితే అక్కడ కుటుంబ ప్రార్థన చేసుకుని మేము చదువుకుండే వాళ్ళం, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను డిజైన్స్ ఇంజనీర్ అంటే షిప్ని ఆయన డిజైన్ చేస్తాడు, ఆ ఇంజనీర్గా దేవుడు నన్ను చేశాడు, మా అన్నదమ్ములందరినీ దేవుడు గొప్పవాడిగా చేశారు, మా నాన్నగారు ఆ బుద్ధి దగ్గర బైబుల్ చదివి మాకు ప్రార్థన చేశాక మేము చదువుకుండే వాళ్ళం, గోని ఒకటి పరిచేవారు, మాకు బెడ్షీట్ కూడా ఉండేది కాదు అని ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు అలా చెప్పడం పిల్లలకు తెలుస్తుంది, మా నాన్నగారు చాలా పేదరికం నుండి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు అనే సంగతి. అలాగే దేవుని కార్యాలు కూడా మనం ఎవరికి చెప్పాలి? పిల్లలకు చెప్పాలి. ఇప్పుడు యోసేపు ఎముకలు మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఇప్పుడు యాకోబు ఏం చెప్పాడు? నా ఎముకల్ని ఇక్కడ ఉంచొద్దు, నా ఎముకలు ఏం చేయమన్నాడు? తీసుకుని వెళ్ళమని చెప్పాడు, ఇక్కడ నన్ను పాత పెట్టద్దు అని చెప్పాడు, ఇక్కడ నన్ను ఉంచొద్దు, ఎముకలేమో తీసుకువెళ్ళమని చదవమ్మా. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుంచి తీసుకుని పోవాలి? అప్పుడు ఆ ఎముకల్ని తీసుకువెళ్తున్నారు. ఈ తర్వాత పుట్టిన వాళ్ళు ఎందుకంటే కొన్ని 430 సంవత్సరాలు ఉన్నారు కదా వాళ్ళు, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు అడుగుతారు, ఏంటా బాక్స్ తీసుకువెళ్తున్నారు అంటే, అప్పుడు చెప్తారు, అవి పలానా ఆయన ఎముకలు, ఆయన వల్లే మనం ఈ దేశానికి వచ్చాం, ఆయనే మన మూల పితరుడు. అప్పుడు దేవుడు 10 తెగుళ్ళు తీసుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజలను మొత్తి మోషే అనే నాయకుడి చేత మనల్ని తీసుకుని వెళ్తున్నాడు అని అన్ని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే నిబంధన మతస్సులో దేవుడు మన్నాను కూడా ఉంచమన్నాడు. ఆ మన్నా ఏంటి అంటే, దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు మన్నాతో ఏం చేశాడు? పెంచేవాళ్ళ విషయం చెప్పడానికి, అంటే కొన్ని గుర్తులు ఇచ్చాడు దేవుడు. ఎందుకు అంటే జరిగిపోయిన సంగతులను మనం ఏం చేసుకోవడానికి? జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి ఆరాధనలో ఒక భాగం ఏంటంటే దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాన్ని మన తర్వాత తరం వారికి మనం ఏం చేయాలి? చెప్పాలి. 16వ మాట చదువుకుందాం. 145వ కీర్తన 16వ మాట, నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. చూడండి, ప్రతి జీవి కోరికను దేవుడు ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. 7వ మాట, నీ మహాదయాలత్వమును గురించి కీర్తిని వారు ప్రకటించెదరు అన్నది. అలాగే 12వ వచనం, నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు, నీ శౌర్యం గురించి పలుకుదురు. భక్తులు దేవుని ప్రభావాల కోసం ఏం చేయాలి? చెప్పాలి. కాబట్టి స్తుతి అంటే ఒక పాటలో మాత్రమే కాదు, ఆరాధనలో ఒక భాగము
పాటలు చెప్పండి. ఆరాధనలో ఒక భాగం ఏంటి? పాటలు. స్తుతి ఆరాధన అంటే ఏమిటి? స్తుతి ఆరాధన అంటే ఏంటి? ఇంతక మనం చూస్తాం కదా, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, ఆయన కార్యములను జనములలో తెలియచేయాలి. వీటన్నిటిని స్తుతి ఆరాధన అంటారు. ఇంకొక ఆరాధన ఉంది, దీన్ని ఏమని అంటారో చూద్దాం. చూడండి, మార్కు శుభవార్త 7:6 చదువుకుందాం. మార్కు శుభవార్త 7:6 చదువుకుందాం. అందుకైన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చదవండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు. ఇదే ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. ఏ ఆరాధన అంటే వ్యర్థమైన ఆరాధన అంటే ఏమిటి? ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుందరు కాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే చాలా మంది పెదవులతోనే దేవుని గణపరుస్తారు, ఇదంతా మీ మూలంగా ప్రభువా, ఇదంతా మీ ద్వారా ప్రభువా, నేను బ్రతుకున్నానంటే మీ ద్వారా అంటారు. బయటికి వెళ్ళారనుకోండి, నా కష్టార్జితం, నేనే ఇల్లు కట్టించాను, ఇదంతా నాదే, ఇదంతా నాదే అంటారు. అంటే వారి మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి పలుకుతూ ఉంటారు. అంటే పెదవులతో దేవుని గణపరుస్తారు, వారి హృదయము చాలా దేవుని దూరంగా ఉంటుంది. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అంటారు, నిజానికి వాళ్ళు దేవుని ప్రేమించారు. ప్రభా నేను మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాను అంటారు, వాళ్ళు నిజానికి మనస్ఫూర్తిగా ఆరాధన చేయరు. పెదవులతో కొంతమంది దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. 7 మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించుచు. అంటే కొంతమంది మానవులు కల్పించిన పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఏ పద్ధతులు అంటే బైబిల్లో లేని పద్ధతులు, దేవుడు చెప్పని పద్ధతులు. ఒక ఆయన మన చెప్తున్నాడు, ఒక కుర్చీ ఉందంట, అక్కడ సేవకులకు ఆ పక్కన కుర్చీలు ఉన్నాయి, మంచి వేసవికాలం, అక్కడ ఫ్యాన్ పెట్టారు, ఆ కుర్చీ మీద ఏదో ఒక ఫోటో పెట్టారు, అవతల ఫ్యాన్ ఉంది, ఈలోపేమో ఆ కుర్చీల మీద సేవకులు కూర్చున్నారు, ఆ సేవకులు కొంచెం అడ్డుగా ఉన్నారంట ఆ కుర్చీకి. వెంటనే ఒక ఆయన స్టేజ్ నుండి పైకి వచ్చారంట, వచ్చి ఏంటిది అయ్యగారికి ఫ్యాన్ తగలదు, అయ్యగారి కుర్చీకి అడ్డుగా మీరు కూర్చున్నారేంటి అని చెప్పేసి ఆ కుర్చీకి ఏమో ఫ్యాన్ ఎదురుగా కుర్చీ పెట్టాడంట. ఎంత విచిత్రం అంటే, ఒక మంచి ఆయన గొప్ప వ్యక్తి చనిపోయాడు, ఆయన చాలా గొప్ప వ్యక్తే, కానీ ఇప్పటికీ వాళ్ళు ఆయన ఫోటో కడతారు మందిరంలో ఒక కుర్చీ వేసి, ఆయన ఆత్మ వస్తుంది అని నమ్ముతుంటారు. ఇప్పటికీ ఆ ఫోటోకి గాలి తగలట్లేదంట, అయ్యగారి గాలి తగలదు మీరు లేవండి అని చెప్పేసి ఫ్యాన్ ముందు వేసాడట ఆ కుర్చీ, ఆ ఫోటో పెట్టాడట. అంటే బైబుల్ ఎక్కడైనా ఉందా చచ్చిపోయిన వాళ్ళ ఫోటోను కుర్చీలో పెట్టండి వారి ఆత్మ వస్తుందని ఉందా? బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది, యేసుప్రభు నమ్ముకునే వారి ఆత్మలు పరదేశం వెళ్తాయి, యేసుప్రభు నమ్మలేని వారి ఆత్మలు పాతాళంలో ఉంటాయని బైబుల్లో ఉంది. కానీ ఆత్మ వస్తుందని ఎక్కడ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు, దురాత్మలు సంచారం చేస్తున్నాయి, కానీ మానవ ఆత్మ సంచారం చేయదు. అంటే ఇలా మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములుగా భావిస్తూ చాలా మంది దేవుని ఎలా ఆరాధన చేస్తున్నారు? వ్యర్థముగా. దీన్ని ఆరాధన అంటారు, వ్యర్థమైన ఆరాధన. కాబట్టి మనం వ్యర్థమైన ఆరాధన చెయ్యకూడదు. తర్వాత మనం చూస్తే ఎలా ఆరాధన చెయ్యాలో యేసు ప్రభువు చెప్తున్నాడు. చూడండి, లూకా శుభవార్త 10:27 మనం చదువుకుందాం. లూకా శుభవార్త 10:27 మనం చదువుకుందాం. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలెననియు, నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అది ఈరోజు మనం నిజమైన ఆరాధన చేయాలి అంటే ఏం చేయాలి? మన దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. నిన్ను వరే అంటే మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో పొరుగు వాళ్ళు కూడా అదే రీతిగా ఏం చేయాలి? ప్రేమించాలి పూర్ణ హృదయముతో.
अबाई पिल लेर पेलिंद इपड़ प्रार्थन चेयर नागार प्रार्थन चेयर आये प्रार्थन चेयरी मच्छा चक्कर देवड़े बिडन बिडन सतोषमेंटे मूड नर्वा मंदरा ओपन अंतोष का अबाई रे वार्य रे वाल अम्मगार रे अंदर रे फैमिल अंत रे ఎందుకంటే కరోనా ఉంది. బాబును ఒకవేళ మందిరానికి తీసుకొస్తే కరోనా వస్తుంది. ప్రభుత్వం చెప్పింది 10 సంవత్సరాల్లో పిల్లలు తేవద్దని. ఆ బాబు ఆ తల్లి ఉండిపోవచ్చు, ఉండిపోయి ఈ అబ్బాయి రావచ్చు, వాళ్ళ అమ్మగారు రావచ్చు, తగ్గిన కుటుంబ సభ్యులు రావచ్చు, అందరూ ఉండిపోయారు. అంటే ఇప్పుడు బాబుని కోట హృదయంతో ప్రేమిస్తున్నాడా, దేవుని ప్రేమిస్తున్నాడా? అపోస్తులు చంపేస్తామన్నారు. చంపేస్తామంటే వాళ్ళు సువార్త ఆపేశారా, సువార్త చేశారా? చెప్పండి, సువార్త చేశారు. చంపేస్తామన్నా కూడా ఏం చేశారు? సువార్త చేశారు. వాళ్ళు చంపేస్తామన్నా సువార్త చేశారు. ఈ నామాన్ని బట్టి ప్రకటన చేయొద్దు అన్నా సువార్త చేశారు. నీ మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము కదా అని దెబ్బలు తిని మరి వెళ్ళారు. అంటే ఈరోజు చాలా మంది ఎలా ప్రేమిస్తున్నారు, ఆదివారం నాడే పిల్లలు హాస్టల్లో పెడితే హాస్టల్లో పిల్లలు చూడడానికి వెళ్తారు. ఎందుకంటే హాస్టల్లో పిల్లల్ని ఆదివారమే చూపిస్తారు, తప్పదు కదా అని. మరి ఎవరిని ప్రేమిస్తున్నాను? అంటే నీ బిడ్డలకు మొదటి స్థానం ఇచ్చావా, దేవునికి మొదటి స్థానం ఇచ్చావా? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడని యెహోవాని ఏం చేయాలి? ప్రేమించాలి. అది నిజమైన ఆరాధన. 17వ అధ్యాయం లూకా సువార్త 16వ వచనం మనకు టైం అవుతుంది. 17వ అధ్యాయం 16వ వచనం గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతా స్తుతులు. చూడండి, ఇక్కడ కుష్ఠరోగి ఏం చేశారంటే ఈ యొక్క 17వ అధ్యాయం 16వ మాట మనం చూస్తే చూడండి, వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఆయన కారణము యొక్క సాగిల పడెను. అంటే సాగిల పడి దేవుని ఆరాధన చేయడం నిజమైన ఆరాధన. సాగిల పడ్డ ఏం చేయడం? సాగిల పడి గొప్ప శబ్దముతో ఆయనకు స్వస్థత ఇచ్చిన దేవుని ఆరాధన చేస్తున్నాడు. దేవుని దగ్గర సాగిల పడుతున్నారా? మోకరించమంటేనే మనకు కాలు రావట్లేదు చాలా మందికి. కొంతమంది కుర్చీలు అంటే ఆరోగ్యం వారు కుర్చీలో కూర్చోవచ్చు, కానీ కుర్రం లాంటి వారు కూడా కుర్చీలో కూర్చొని దిగడానికి నచ్చట్లేదు. దేవుని ఎదుట సాగిల పడి గొప్ప శబ్దంతో, నోట్లో నొరుక్కోవడం కాదు ఆరాధన అంటే, గొప్ప శబ్దముతో సంగమంతటికి వినబడినట్టు దేవుని ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలి. అది ఆరాధన అంటే సాగిలపడాలి. ఎందుకంటే జ్ఞానులు యేసుప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు సాగిలపడ్డారు. జ్ఞానులతో సైతం సాగిలపడ్డారు. మనగా ఏమాటి? వాళ్ళు రాజులు, మంత్రులు, చాలా మంది ఆయా దేశాల్లో ఇంతకు ముందు పరిపాలన చేసిన రాములు సైతం దేవుని మందిరాల్లోకి వచ్చి మోకరెళ్తున్నారు. కాబట్టి మనం కూడా సాగిల పడి దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. 8వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏంటో చూద్దాం. 8వ అధ్యాయం అంటే ఎలా ఆరాధన చేయాలి, ఇంత ఆరాధన అంటే ఏంటో చూసాము, ఎలా ఆరాధన చేయాలి ఇప్పుడు చూస్తున్నాం. 8వ అధ్యాయం మత్తయి సువార్త 4వ మాట చదువుకుందాం. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకొస్తుంది, కానీ నీవు వెళ్ళి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని చెప్పాను. సో యేసుప్రభు వారు స్వస్థత ఇచ్చిన తర్వాత నేనేదో బాగు చేశానని అందరికి చెప్పకెళ్ళి, యేసుప్రభు వారికి ఇప్పుడు బోధకులకి తేడా ఏంటంటే, ఇప్పుడు బోధకులు చిన్నది ఏదైనా జరిగిందనుకోండి అది ప్రపంచమంతా పదే పదే టీవీల్లో చూపిస్తూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఎవరిని బాగు చేసినా ఒకే మాట చెప్పేవాడు, ఇది ఎవరితో చెప్పకు. ఏం చెప్పేవాడు? ఎవరితో చెప్పకు. ఇతరులు కూడా చెప్తున్నాడు, ఎవరికి ఏమీ చెప్పకుండా నీ దేహాన్ని యాజకుని కనపరుచుకో. నువ్వు బాగయ్యావు కదా, యాజకుని దగ్గరికి వెళ్ళు, ఆయన కనపరుచుకుని మోషే గారు కానుక నియమించారు కదా, ఆ కానుక సమర్పణ చెయ్యు అని చెప్పాడు. అంటే ఆరాధన ఎలా చేయాలంటే, ఆరాధనలో ఒక భాగం ఏంటంటే కానుకల సమర్పణ కూడా ఆరాధనలో భాగము, సాగిల పడ్డం ఆరాధనలో భాగము, పాటల పాడడం ఆరాధనలో భాగము.
కాబట్టి ఏం చేయాలి మనం ఆరాధనకు వచ్చినప్పుడు సాగిలపడాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయనకు కానుకలు మనకి దేవుడు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి కానుక సమర్పణ చేయాలి ఈ కార్యాలను ఎలా చేయాలో చూద్దాం 9వ అధ్యాయం అదే మత్తయి శుభవార్త 27 నుంచి 31 వరకు చదువుకుందాం యేసు అక్కడ నుంచి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడా కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆయన వద్దకు వచ్చి యేసు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారని వారు అడుగగా వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిన అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పిన మీ కడుగులు కాకని చెప్పినప్పుడు వారి కన్నులు తెరవబడను అప్పుడు యేసు ఇది ఎవరికి నీ తెలియకుండా చూచుకున్నాడని వారి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి ఆరాధనలో ఇంకొక భాగం ఏంటంటే ఆయన కీర్తిని ప్రచురం చేయాలి ఏం చేయాలి ఆయన కీర్తిని ఏం చేయాలి మన కోసం మనం చెప్పుకోవడం కాదు మన గొప్పలు చెప్పుకోవడం కాదు దేవుని గొప్పతనాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా ఇతరులకు ఏం చేయాలి మనం తెలియచేయాలి ఎవరి గొప్పతనాన్ని దేవుని గొప్పతనాన్ని మార్కు శుభవార్త 1:45 కూడా మనం చదువుకుందాం మార్కు శుభవార్త 1:45 అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను చూడండి ప్రకటన చేస్తున్నాడు ప్రచురణ చేస్తున్నాడు ఇక్కడికి ఒక కుష్ఠ రోగి వచ్చాడు ప్రభువును శుద్ధుడు చేయన్నాడు యేసుప్రభు అతను బాగు చేశాడు ఆ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు నన్ను యేసుప్రభు బాగు చేశాడు యేసుప్రభు బాగు చేశాడని ప్రకటన చేస్తున్నాడు ప్రచురము చేస్తున్నాడు ఇది ఆరాధనలో భాగం ఇక్కడ చూడండి మన టైం అవుతుంది 108వ కీర్తన 3వ వచనం 108:3 108వ కీర్తన 3వ వచనం జనులు మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ప్రజల్లో నేను నిన్ను కీర్తించను జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ప్రజల మధ్య నేను నిన్ను కీర్తించను అంటే ఇప్పుడు ఆరాధన సంఘములు వ్యక్తిగత ఆరాధన ఇంటి దగ్గర చేయాలి సంఘంలో ప్రజల మధ్య దేవుని ఏం చేయాలి కీర్తించాలి ఎవరి మధ్య ప్రజల మధ్య 105వ కీర్తన 3వ వచనం జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి రెండో మాట ఆయన గురించి పాడుడి ఆయన గురించి కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి అని ఉంది అంటే మనం ఏం చేయాలి ఆయన కార్యాలు తెలియచేయాలి ఆయన గురించి పాడాలి ఆయన గురించి కీర్తించాలి ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ సంభాషణ చేయాలి ఇది ఆరాధన చేసే అంటే స్తుతి ఆరాధన చేసే విధానము అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఇంకొక మాట చూసి మనం ముగించేసుకుందాం కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొలొస్సీ 2:23 చదువుకుందాం నేను చదువుతాను అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయంలోను అని అక్కడ రాయబడి ఉంది చూడండి వినయ విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ గ్రహము అంటే శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అని ఈ మాట కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్వేచ్ఛ ఆరాధన ఆ కిందని శరీరం కోసం రాయబడింది అంటే ఈ స్వేచ్ఛ ఆరాధన ఎలా ఉంటుందంటే శరీరము నిగ్రహంతో ఉండదు ఈ స్వేచ్ఛ ఆరాధన చేసే వారికి శరీరం నిగ్రహంతో ఉండదు అంటే శరీరాన్ని వారు అదుపు చేసుకోలేరు ఏం చేసుకోలేరు ఇక్కడ మగవాళ్ళు కూర్చుంటారు ఇటు ఆడవాళ్ళు కూర్చుంటారు
ड्रम बारिस्टर पाड़ी 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 एम इक मगवा आड़वा ऊगी उठारो चूसर इपड़ना ऊगी 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 मंदिर गुंडल गुटेकोनी मगवामो आड़वा वेपर आड़वामो मगवा वेपर को आड़वा कड़पतर मरला वाल कड़पत असभ्य दुपट पटकोनी ఇంకొక ఇద్దరు బెడ్షీట్ పట్టుకుని ఉంటారు అసభ్యంగా వాళ్ళు చీరలై తొలగిపోతే బాగోదని మళ్ళా బెడ్షీట్లు కప్పుతూ ఉంటారు వాళ్ళు దొరికెళ్తూ ఉంటుంటారు కేకలు వేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి పరిగెడుతుంటారు అక్కడ నుంచి పరిగెత్తుకొని మళ్ళా స్టేజ్ దగ్గరకు వస్తుంటారు అరుస్తూ ఉంటారు ఎత్తుతూ ఉంటారు నాలుగు బైక్కి చూడలేదు ఇప్పుడు అది చూస్తే చెప్పండి నాలుగ పెద్దగా చాపుతుంటారు కళ్ళు పెద్దగా చేసుకుంటారు దీన్ని స్వేచ్ఛ ఆరాధన అంటారు అంటే వాళ్ళ శరీరం వాళ్ళ స్వాధీనంలో ఉండదు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు కానీ బైబిల్ ఏముంది దేవుడు దేనికి కర్త కాడు అల్లరికి కర్త కాడు దేవుడు దేనికి కర్త సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు అల్లరి 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 చేస్తుంటారు చాలా మంది ఇది స్వేచ్ఛ ఆరాధన అంటారు కాబట్టి మనం మంచి ఆరాధన ఏదో ఈ రోజు వాక్యంలో చూస్తాం కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయన నామాన్ని ప్రచురపరచాలి ఆయన అద్భుత కార్యాలు జనముల్లో తెలియచేయాలి ఆయన గురించి పాడాలి ఆయన గురించి సంభాషణ చేయాలి ఆయన ఎదుట సాగిన పడాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో ఆయన ఏం చేయాలి ప్రేమించాలి అలా మనం ప్రభుని ఆరాధన చేద్దాం అట్టి మంచి ఆరాధనలోకి ఆ యొక్క దేవుడు మనల్ని నడిపించునుగాక దేవుడి మాటలు మనకి దీవించునుగాక ఆమేన్ ఒక్క నిమిషం